గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరతాడు అన్నది ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సో గంటా శ్రీనివాసరావు గతంలో ప్రజారాజ్యంలో ఉండి కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకలాపాలలో చురుగ్గా లేడు, టీడీపీతో అంటీ పట్టకుండా ఉన్నాడు. ఒక దశలో స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజకీయాలకు కూడా దూరం అవుతానని కూడా పేర్కొన్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతాడు అనేది టాక్. సో అతను చేరుతాడా లేడా, వైసీపీలోనే చేరుతాడా, తెలుగుదేశంలో తన ప్రాబల్యం కొరకు ప్రయత్నంలో భాగమే ఈ వార్తల, ఇలా రకరకాల కథనాలు, రకరకాల విశ్లేషణలు, స్పెక్యులేషన్లు వస్తున్నాయి. సో చేరుతాడని కానీ చేరడని కానీ ఆయన ఏమీ ప్రకటించలేదు. వాతావరణం చూస్తుంటే వైసీపీ చేర్లోకి పోతాడు, జగన్ కూడా క్లియరెన్స్ ఇచ్చాడు, ఇలాంటి టాక్ కూడా ఉంది. అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు చేరుతాడా చేరడా, ఆయన చేరితే ఏంటి చేరకపోతే ఏంటి అనే అంశం కాదు నేను మాట్లాడేది. ఇలా వైసీపీలో టీడీపీ గంట మోగితే దీనికి బాధ్యులు ఎవరు, తప్పెవరిది? అంటే మనకు ఎన్నికల సమయానికి వచ్చే వరకు ఇలాంటి కూడికలు, తీసివేతలు ఇంకా చాలా జరుగుతాయి. ఇదేం నో సర్ప్రైజ్, మీకు ఎన్నికల వాతావరణం వచ్చే సమయానికి చాలామంది అటు ఇటు మారే అవకాశాలు ఉంటాయి. పెళ్ళి సందర్భం వచ్చిందనుకోండి, గతంలో మాటలు లేని వారితో కూడా మాటలు కలుస్తాయి, గతంలో దూరమైన బంధువులు కూడా పెళ్లి సమయంలో దగ్గరవుతూ ఉంటారు, ఎన్నికల సమయంలో కూడా అలాగే. రాజకీయ పునరీకరణ చాలా అందమైన గౌరవప్రదమైన మాటలు చెప్పాలంటే పొలిటికల్ రీఅలైన్మెంటు జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఒకరు ఇలా రాజకీయాలలో అవకాశవాదంతో గోడ మీద పిల్లుల్లాగా అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుస్తూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తులది తప్ప, ఇక్కడ గంటానే కాదు తెలంగాణలో, ఆంధ్రలో, దేశంలో ఇలాంటి రాజకీయ నాయకులు చాలా ఉన్నారు. సో రాజకీయ అవసరాల కొరకు, అవకాశాల కొరకు రాజకీయాల్లో నిబద్ధత లేకుండా, పార్టీ పట్ల సైద్ధాంతిక కమిట్మెంట్ లేకుండా, పూటకో పార్టీ రోజుకో పార్టీ మారుస్తున్న వ్యక్తులది తప్ప, ఇది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు ఇలా వ్యవహరించడానికి కారణం రాజకీయ నాయకత్వం కాదా? పార్టీలు గనక ఒకసారి పిరాయించి పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడిని మళ్ళీ తీసుకోకపోతే పార్టీ నుంచి పిరాయించడానికి 100% ఆలోచిస్తాడు, తొందరపడి పార్టీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నాకు పార్టీలో ప్రవేశం దొరకదు కదా అని. పోనీయండి రాజకీయ పార్టీలు ఒక పార్టీ పట్ల నిబద్ధత కలిగి కమిట్మెంట్గా లాయల్గా పనిచేస్తున్న వ్యక్తుల్ని గౌరవిస్తుందా అంటే, ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, గెలుపు గుర్రాలంటూ ఎక్కడ కనబడితే అక్కడ గుర్రాన్ని పట్టుకొచ్చుకుంటారు, కోడి ఎక్కడైతే ఎక్కడైతే మన ఇంట్లో గుడ్డు పెడితే చాలు అనే టైప్లో ఉంటారు. అందువల్ల రాత్రికి రాత్రి పార్టీలు మార్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తుంటారు, తమను నోటికొచ్చినట్టు తిట్టిన వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తూ ఉంటారు. సో ఇదంతా రాజకీయాల్లో తరచూ జరిగే వ్యవహారమే. నిన్నటిదాకా అధినాయకుడిని తీవ్రంగా తిడుతూ ఉంటారు, తర్వాత మళ్ళీ అధినాయకుని సన్నిధిలో పార్టీలో చేరుతారు. అందువల్ల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ అవసరాల కొరకు, తమ ప్రయోజనాల కొరకు ఎవరిని పడితే వాళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు చేర్చుకొని లాయల్గా ఉన్న నాయకుల్ని పట్టించుకోనప్పుడు నాయకులు ఏం చేయాలి? సో రా పార్టీలు, పార్టీల నాయకత్వమే పార్టీ ప్రయోజనాల పేరిట రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నప్పుడు నాయకులమా ఆ రాజకీయ విలువలను పట్టుకుని ఉండాలా? ఇప్పుడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరితే చాలా, ఆయనలో 5గురికి మంత్రి పదవులు కూడా వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు, టీడీపీ నుంచి వచ్చిన వారు టీఆర్ఎస్లో మంత్రి పదవులు కూడా వచ్చాయి. లాయల్గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల పక్కకు జరగలేదా? ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రంలో 10% మంది ఫిరాయింపుదారులే అక్కడ క్యాండిడేట్లుగా ఉన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన బీజేపీ కాంగ్రెస్ నాయకులందరినీ చేర్చుకుని వాళ్ళ టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేస్తున్న వైన మనం చూస్తున్నాం. అందువల్ల రాజకీయ పార్టీలే ఇంత అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మన నేతలది తప్పవుతుందా? ఇది రెండవ క్వశ్చన్. మూడవది, టీడీపీలో గెలిచిన వారిని వైసీపీ లాక్కోవడం ఏంటి,
జనసేన తరఫున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వైసీపీ తీసేసుకుంది. ఇప్పటికే టీడీపీ పైన గెలిచిన వల్లవనేని వంశీ లాంటి వారు వైసీపీతోనే ఉన్నట్లే లెక్క. ఇలా టీడీపీతో గెలిచిన ఎమ్మెల్యేలను వైసీపీ తీసుకోవడం న్యాయమా? 151 ఎమ్మెల్యే సీట్లు కలిగి తిరుగులేని మెజారిటీ ఉండగా ఈ ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వస్తే తమ కాపు ఓటు తమ వైపు తిరుగుతుందన్న నమ్మకం కావచ్చు, ఆయనకున్న వ్యక్తిగత పలుకుబడి కావచ్చు. ఇలా రాజకీయ వ్యూహాల కొరకు ఇతర పార్టీలలో గెలిచిన వారిని తీసుకోవడం ఏంటి అని నీతి వాక్యాలు పలికేవారు ఉండొచ్చు. కానీ ఈ నీతి చంద్రికలు చదివే అధికారం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఉంది? ఇలా వేమన శతకాలు సుమతి శతకాలు రాజకీయాల్లో వినిపించే అర్హత కలిగిన రాజకీయ పార్టీ ఏది? వైసీపీకి ఉందా అంటే వైసీపీ ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళని తీసుకుంటోంది. బీజేపీకి ఉందా అంటే బీజేపీ తీసుకుంటోంది. వైసీపీ అనొచ్చు మేము టీడీపీ తీసుకున్నంత మందిని తీసుకోలేదు కదా అని, బీజేపీ అనవచ్చు మేము తీసుకున్నా కూడా ఎమ్మెల్యేకు రాజీనామా చేయమంటున్నాం కదా అని. ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉండొచ్చు. పోనీ తెలుగుదేశం ఇవాళ అన్యాయం గంటా ఇట్లా మా పార్టీ తరఫున గెలిచి 60 గంట మోగించడం ఏంది అంటే మరి గంటా మీ పార్టీ తరఫున గెలిచిన మాట నిజమే, కానీ మీరు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి వచ్చిన 23 మందిని చేర్చుకోలేదా? అది అదేం విచిత్రమో కానీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నందుకు కరెక్ట్గా టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. సో అంతమందిని చేర్చుకుంటే లాస్ట్ ప్రయోజనం దొరికిందా? పోనీ టీడీపీ మాత్రమే ఈ రాజకీయ దౌర్బల్యానికి పాల్పడిందా అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి రాజభవన్లో గవర్నర్ కలిసి వచ్చి బయటకు వచ్చేయమన్నాడు, టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు ప్రభుత్వం పడిపోతుందని అనలేదా? అందువల్ల ఇందులో ఏ పార్టీ 24 క్యారెట్ల బంగారం అంటే ఆన్సర్ నా దగ్గర కాదు, ఎవరి దగ్గర లేదు. అందువల్ల ఎవరిది తప్పిది, ఏ పార్టీది తప్ప వ్యక్తి తప్ప అంటే చెట్టు ముందా విత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి ప్రశ్నకు సమాధానము సంతృప్తికరంగా ఎలాగైతే దొరకదో దీనికి కూడా సంతృప్తికరమైన సమాధానం దొరకదు. తలా పిడి తిలా పాపం తలా పిడికడు అని మనము సముదాయించుకోవడం తప్ప.